గౌరవనీయులు స్థానిక శాసన సభ్యులు కృష్ణారావు గారికి గౌరవ కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారు మిగతా కార్పొరేటర్లకు సీనియర్ నాయకులకు మా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాకాటి కరుణ గారికి మన జిల్లా కలెక్టర్ గారు హరీష్ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మా జీహెచ్ఎంసీ మమత గారు ఇతర జీహెచ్ఎంసీ సిబ్బందికి ముఖ్యంగా ఈ కాలనీకి చెందినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ బస్తీ దావఖానాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ లో ప్రారంభించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇవాల హైదరాబాద్ లో ప్రారంభమైన బస్తీ దావఖానాలు భారతదేశానికే ఆదర్శంగా నిలిచాయి మొన్న 15వ ఆర్థిక సంఘం దేశవ్యాప్తంగా కూడా నగరాల్లో తెలంగాణ మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎట్లయితే బస్తీ దావఖానాలు ప్రారంభించారో అన్ని నగరాల్లో భారతదేశమంతా కూడా తెలంగాణ మోడల్ ను అమలు చేయండి అని చెప్పి 15వ ఆర్థిక సంఘం సూచించిందంటే అది మన రాష్ట్రానికి గర్వకారణం మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అంటే ఈ మోడల్ చాలా బాగుంది బస్తీ దావఖానాలు అంటే ఈ బస్తీల్లో ఉండే సుస్థిని దూరం చేసేటియే బస్తీ దావఖానాలు ఇంతకు ముందు బస్తీలో ఎవరకన్నా సుస్థి చేస్తే ప్రైవేట్ దావఖానలకు పోతే చాలా ఖర్చు అయ్యేది పరీక్షల పేరు మీద వేల రూపాయలు పేద ప్రజలు పోగొట్టుకునే వాళ్ళు సో పేద ప్రజలకు సుస్థి చేస్తే బస్తీ దావఖానా అండగా ఉంటుంది అందుకే ఇవాల హైదరాబాద్ నగరంలో 32 కొత్త బస్తీ దావఖానాలను ఇవాల హైదరాబాద్ నగరంలో ఇవాల ఒక్క రోజే ప్రారంభిస్తున్నాం గతంలో మనం 226 బస్తీ దావఖానాలు ప్రారంభించుకున్నాం ఇవాల ప్రారంభించే 32 తో హైదరాబాద్ పట్టణంలో బస్తీ దావఖానాల సంఖ్య 258 కి చేరుకున్నది ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు కోరినట్టు ప్రతి డివిజన్ కు 2 ఉండాలి పెద్ద డివిజన్ అయితే 3 బస్తీ దావఖానాలు ఉండాల్సిన అవసరం ఉందన్న ఇంకా కొన్ని బస్తీ దావఖానాలు కావాలని చెప్పి వారు కోరడం జరుగుతా ఉంది మొన్న ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పుడున్న 258 కి అదనంగా మరో 92 బస్తీ దావఖానాలు కూడా కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం ఈ 92 బస్తీ దావఖానాలు కూడా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ అవసరం ఉందో ఆ అవైలబిలిటీని బట్టి మరి త్వరలోనే మరో 92 బస్తీ దావఖానాలు ప్రారంభిస్తాం అయితే హైదరాబాద్ లో బస్తీ దావఖానాలు ప్రారంభమైన తర్వాత జిల్లాలో నుంచి డిమాండ్ వచ్చింది వరంగల్ నుంచి నిజామాబాద్ నుంచి కరీంనగర్ నుంచి ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ నుంచి నల్గొండ నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ లో ఎట్లయితే బస్తీ దావఖానాలు పెట్టారో ఇతర పట్టణాల్లో రాష్ట్రం మొత్తం కూడా ఇట్లా బస్తీ దావఖానాలు కావాలని చెప్పి అన్ని చోట్ల నుంచి డిమాండ్ వస్తా ఉంది అందుకే రాబోయే రోజుల్లో మన తెలంగాణలోని మిగతా పట్టణాల్లో కూడా మరో 144 బస్తీ దావఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంటే పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలి ఈ మధ్య మీరందరూ చూస్తున్నారు బస్తీ దావఖానకు వచ్చి ఎవరైనా రక్త పరీక్ష గాని మూత్ర పరీక్ష గాని ఈసీజీ గాని ఎక్స్రే గాని మరి అదే విధంగా ఏ రకమైన పరీక్షలైనా అల్ట్రాసౌండ్ పరీక్ష గాని ఉచితంగా చేస్తా ఉన్నాం సో దీని బట్టి నేను ఏం కోరుతున్నా అంటే మీరు అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళొద్దు ఇవాల హైదరాబాద్ లో 20 ల్యాబులు పెట్టాం టీ డయాగ్నోస్టిక్ సెంటర్లు పథాలజీ ల్యాబులు పెట్టాం ఎవరికి ఏ పరీక్ష కావాలన్నా మీరు బస్తీ దావఖానకు రండి ఒక్క పైసా ఖర్చు లేకుండా పరీక్షలు చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే మీరు చూసినట్టయితే మన హైదరాబాద్ జంట నగరాల్లో బస్తీ దావఖానాల్లో ఇప్పటికీ 60,18,000 మంది బస్తీ దావఖానాల ద్వారా లబ్ధి పొందినారు పరీక్షలు కూడా చేసినాం దాదాపు ఇప్పటి వరకు మనం చూసినట్టయితే 11,60,000 మందికి టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా మరి పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించాం 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం ఒక్క పైసా అవసరం లేకుండా చేసిన పరీక్షలు కూడా ఉదయం మీరు రక్త పరీక్ష ఇస్తే సాయంత్రం కల్లా మీ సెల్ ఫోన్ కే మెసేజ్ పంపిస్తాం మీ పరీక్ష ఫలితాలను డాక్టర్ కు పంపిస్తాం పేషెంట్ సెల్ ఫోన్ కూడా పంపిస్తాం దాని ఆధారంగా మీకు ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇస్తాం ఎన్ని మందులైనా ఎన్ని పరీక్షలైనా ఈ బస్తీ దావఖానాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా చేయాలన్నదే
మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. రోగాన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్టయితే అది పెద్ద రోగంగా మారదు. మీరు ముందుగానే గుర్తించి దానికి మందులు సరిగ్గా వాడుకుంటే అది ప్రాణాపాయ స్థితికి పోకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈ బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా హైదరాబాద్ లో రాబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి గారు ఎట్లయితే గాంధీ ఉందో ఉస్మానియా ఉందో సరిపోతలేదు. జనాభా పెరిగింది, పేదలకు ఏదైనా ఆపరేషన్లు అవసరమైతే ప్రైవేట్లకు పోయి బాగా ఖర్చు పెట్టుకుంటున్నారనే ఉద్దేశంతో ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రి హైదరాబాద్కు నాలుగు దిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తేబోతా ఉన్నాం. ఒకటి ఎర్రగడ్డలో తీసుకొస్తున్నాం 1000 పడకల ఆసుపత్రి, ఇంకొకటి అల్వాల్ ప్రాంతంలో తీసుకొస్తున్నాం, ఇంకోటి గచ్చిబౌలి ప్రాంతంలో తీసుకొస్తా ఉన్నాం, ఇంకోటి ఎల్బీ నగర్లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో తీసుకొస్తున్నాం. ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఒక్కొక్కటి 1000 పడకల ఆసుపత్రితో కడుతున్నాం. మనకి ఎట్లయితే ఇవాళ అపోలోనో యశోదాలో వంటి ఆసుపత్రులకు పోతే పేదవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే అలాంటి కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వంలో అందించాలి, పేదలకు అందించాలని చెప్పి ఒక్క హైదరాబాద్లోనే 4000 పడకలతో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను అతి త్వరలో ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అది నిజంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఒక వరంగా మారబోతా ఉంది. బస్తీ దవాఖానాల్లో చిన్న చిన్న రోగాలకు నొప్పులకు పరీక్షలకు ఇక్కడ మీకు చేస్తాం. ఏదైనా పెద్దది అవసరమైతే మరి మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు పోకుండా పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో దేబోతా ఉన్నారు. సో నేను ఈ బస్తీ ప్రజలందరినీ కూడా కోరేది ఒక్కటే, బస్తీ దవాఖానాల్లో సేవలు బాగా ఉపయోగించుకోండి. ఇప్పటి వరకు మన హైదరాబాద్ లో ఉన్న బస్తీ దవాఖానాల్లో రోజుకు 100 మంది దాదాపు ప్రతి బస్తీ దవాఖానాన్ని వాడుకుంటున్నారు. యావరేజ్ గా మేము చూస్తే 100కు తగ్గకుండా వస్తున్నారు బస్తీ దవాఖానాలకు. ఇప్పుడున్న 258 బస్తీ దవాఖానాల్లో రోజుకు 2.5 లక్షల మంది మరి బస్తీ దవాఖానాలకు వచ్చి పేద ప్రజలు పరీక్షలు చేయించుకుంటున్నారు, మందులు తీసుకుంటున్నారు. ఈ బస్తీ దవాఖానలో డాక్టర్ ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, మీకు అవసరమైన అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉంటాయి. మీకు అన్ని పరీక్షలు, మీరు అనవసరంగా ప్రైవేట్ ల్యాబ్లకు పోయి డబ్బులు ఖరాబ్ చేసుకోవద్దు. 57 రకాల పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేయబడతాయి. ఏ పరీక్ష కావాలన్నా మరి టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా అన్ని రకాల పరీక్షలు కూడా చేస్తాం. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే కానీ ఈసీజీ లాంటి పరీక్షలు అత్యాధునిక పరికరాలతో పేదలకు చేయాలని చెప్పి మరి ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఇంకో విషయం కూడా చెప్పాలి, మరి బస్తీ దవాఖానాలు చాలా సక్సెస్ అయినాయి, సూపర్ హిట్ అయినాయి. ఇవాళ ఎక్కడ పోయినా కూడా బస్తీ దవాఖానాలకు ప్రజల ఆదరణ ఉంది, ప్రజలు ఇంకిన్ని కావాలని ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. అంటే ఇవాళ బస్తీ దవాఖానాలు గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలకు దగ్గరగా దోస్తీ దవాఖానాలుగా మారిపోయినాయి. బస్తీ దవాఖానాలు దోస్తీ దవాఖానాలు అయిపోయినాయి, పేద ప్రజల సుస్థితిని నయం చేసే దవాఖానాలుగా మారిపోయినాయి.